ఏ తమ్ముళ్ళరా, ఏ పాపులరా, శబాష్ 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 తమ్ముడు తమ్ముడు, హే తమ్ముడు. స్టూడెంట్ సినిమా హిట్ అయితే ఎంత బీభత్సంగా ఉంటుందో ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అంత బీభత్సంగా ఉంది. శబాష్ శబాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని, ఒక గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు సెల్యూట్, శిరసును దండం పెడుతున్నాం. అది స్ట్రైట్ ఫిల్మా, డబ్బింగ్ ఫిల్మా, ఇంగ్లీష్ ఫిల్మా, హిందీ ఫిల్మా, ఎనీ ఫిల్మ్ ఎల్స్, మా గుండెలకు కనెక్ట్ అయితే దట్ ఈస్ సూపర్ హిట్ అని చేసి చూపిస్తున్న ప్రేక్షక దేవుడు నమస్కారం. అంత బాగా తీసిన డైరెక్టర్ బ్రదర్ కమ్ మిత్రులారా, మీకు మాట చెప్పాలి. అబ్దుల్ కలాం గారి గురించి చాలా గొప్పగా చెప్పాడు, డ్రీమ్ 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 హై, యూఆర్ గోయింగ్ బి గాట్ అచీవ్మెంట్స్. మీరు కళ్ళని బాగా కానండి, చాలా బాగా కానండి, సాకారం చేసుకోండి అని ఆ మహానుభావుడు చెప్పిన మాటని, ఆ కళను సాకారం చేసుకొని ఈవేళ ఈ సినిమా సార్ని సూపర్ డూపర్ హిట్ చేయడమే కాదు, తమ్ముడా తీసింది సినిమా అని ప్రూవ్ చేసినందుకు సెల్యూట్. ఎలా సినిమా తీరు ఆషామాషి కాదు, దానికి గుండెకి రాయడం కావాలి. నిర్మాత గారు డబ్బు 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 డబ్బు, ఇది ఆర్ట్ ఫిల్మా కాదు, ఆర్ట్ ఫిల్మే, ఇది కమర్షియల్ ఫిల్మా కానే కాదు, కమర్షియల్ ఫిల్మే. ఓ మాయ చేసి పాడింది పెడి తమ్ముడు కొట్టడిట్టు, ఈ తమ్ముడి మీద నమ్ముకుంటూ అయ్యా నిర్మాత గారు రండి సార్ కమాన్ సరాష్ డబ్బు పెట్టినంత బీభత్సంగా హిట్ కొట్టినందుకు. నేను చాలా హిట్లు కొట్టేంత ముందంటే దానికి నమస్కారం, కానీ ఈ హిట్టే హిట్. ఇది ప్రజల సినిమా, పేరెంట్స్ సినిమా, స్టూడెంట్ సినిమా, దట్ ఈస్ ది ఫిలిం సార్. మీ జీవితంలో ఒక సినిమా ఇది, మీ కెరీర్లో సినిమా ఇది. సెల్యూట్ బ్రదర్. మై ఫ్రెండ్స్, నాకు తెలిసి సిక్కీ పాయిటర్ మీరందరూ వినే ఉంటారు పేరుని, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హాలీవుడ్ యాక్టర్ ఇన్ ది వరల్డ్, హిట్ ఇట్ టు సర్ విత్ లవ్, రైట్? టు సర్ విత్ లవ్, ఎస్ టు సర్ విత్ లవ్ సార్. ఆయన కూడా అందులో మాస్టరే, ప్రపంచంలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బెస్ట్ ఫిల్ ఇన్ ది వరల్డ్ టు సర్ విత్ లవ్, సిడ్నీ పోయిటర్ యాక్టర్. ఆ ఫిల్మ్ తర్వాత విశ్వవిఖ్యాత సార్వభౌమ మన ఎన్టీ రామారావు నటించుంటే బడిపంతులు టపోషిస్ట్, అలాగే హృతిక్ రోషన్ నటించినటువంటి సూపర్ 30 టపోషిస్ట్, మళ్ళీ అలాగే అదే కోవలో సూపర్ డూపర్ హిట్ సార్ సార్ శబాష్ శబాష్. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇవాళ ఏ రాజ్యాంగం మన హక్కులు కల్పించిందో విద్యా వైద్య అనేది ఫ్రీగా ఇవ్వాలి ప్రజలకి. ఇట్స్ కాన్స్టిట్యూషన్ రైట్, బట్ ఇట్స్ బికెమ్ బిజినెస్. ఇలాంటి దశలో విద్యా వైద్య వ్యాపారం కాకూడదు. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీస్, ఏ పేదలు ఉన్నారో బీసీలు ఉన్నారో వారందరికి కూడా, అగ్రవర్ణ పేదలకు కూడా ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండాలి. అందుకే ప్రైవేటైజేషన్ వద్దు, పబ్లిక్ సెక్టర్ ముద్దు అని క్లైమాక్స్లో చాటి చెప్పిన మెసేజ్కి సెల్యూట్. సినిమా తమ్ముడు ఎంత బాగా తీశాడంటే మీరు నమ్మండి మిత్రులారా, బా ఆ ధనుష్ గారి వేషాన్ని, ఆ సర్ర వేషాన్ని ఆయనతో లాక్కుపోయి మనల్ని, ఆయన ఎక్కడ బాధపడితే అక్కడ మనం బాధపడ్డాం, ఆయన ఎక్కడ ఎమోషన్ అక్కడ ఎమోషన్ అయ్యాం, అక్కడ ఎక్కడ త్యాగం చేస్తే అక్కడ త్యాగం అయ్యాం, ఏమి తీశాడు ఈ సినిమా. అలాగే ఆయనతో పాటు ఈ పిల్లకాయల్ని అలాగ తోడు తీసుకొచ్చి గొప్ప స్క్రీన్ ప్లే లేవు బ్రదర్, గొప్ప స్క్రీన్ ప్లే సినిమా ఇది, స్క్రీన్ ప్లే గొప్ప సినిమా. ఆయన్ని బీభత్సం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు బీభత్సం కొట్టేస్తుంది, ఎండ కాస్తుంటే ఆ కాళ్ళు మాడి ముదైపోతుంటే సఫర్ అవుతుంటే ఆ తమ్ముడు, ఆ మూర్తి తమ్ముడు, అదే సుమన్ గారి వేషం రైట్, సుమంత్ గారి వేషం, చిన్నప్పుడు తమ్ముడు, ఏ తమ్ముడు నువ్వు ఆ తమ్ముడివి కూర్చో తమ్ముడు,
ఆ వాటర్ కొట్టి బీభత్సం చేసి నీళ్లు వదిలితే నిజంగా ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు వచ్చేటప్పుడు అప్పటికే స్టార్టింపు, ఒరే కొడుక ఆ మాస్టర్ని వెళ్ళేశారా, ఎందుకు వాడిని పట్టుకుంటే మనం కూడా వెళ్ళేస్తారా అంటే, ఈ తమ్ముడు ఏంది నాన్న నువ్వు ఆల్రెడీ మనం వెళ్ళేసేసారు, ఎక్కడో ఊరతో ఉన్నాం మనం, ఇంకా ఏడు వింటున్నాను సెన్స్. ఈ మాస్టర్ని నేను తాకాలి, సర్వీస్ చేయాలి. ఏ తమ్ముడు ఏడుపు వచ్చింది బాయ్ సాబ్ శబాష్. సాయి కుమార్ ఆర్డినరీ యాక్టర్ కాదు, బాబోయ్ బాబోయ్ బాబోయ్. అలాంటి సాయి కుమార్ గారితో ఈ మహానుభావుడు మా ఈస్ట్ గోడర్ యాక్సెంట్ బ్రహ్మనే జయించి ఓ పరమ చెత్త ప్రెసెంట్ గాడా వీడు విలన్ కొత్త అనిపించుకునే దశలో క్లైమాక్స్లో విద్య చాలా గొప్పది. సారీ నేను కూడా టూ వర్ స్టూడెంట్స్ విద్యలైపోయి అని ఆ క్యారెక్టర్ నిమ్మల్సిన తీరు కానీ, అలాగే ఎస్ఐ రాక్షన్ ఎవరండి అయినా, ఓ నాగమహేంద్ర ఆ మహానుభావుడు పశ్చాత్తపడి ఎడ్యుకేషన్ గురించి చెప్పడం కానీ, అనేక మంది క్యారెక్టర్స్ ఈ రకంగా చేయడం కానీ, ఆ పంతులమ్మ, ఏ పంతులమ్మ, పంతులమ్మ సైయుక్త గారు, పంతులమ్మలో యాక్ట్ చేసావమ్మ, నమస్కారం అమ్మా, చాలా బాగా చేసావమ్మా, శబాష్ శబాష్. సేతుపతి గారు మీ విలన్ రైట్, శబాష్ శబాష్ శబాష్. సో డిగ్నిఫైడ్ విలన్ లైక్ ప్రాన్, లైక్ ప్రాన్ గొప్ప చేశాడేనా. ఇలా చేసుకుంటూ పెద్ద క్లైమాక్స్లో మీకు నిజం చెప్తున్న తమ్ముళ్ళారా, సినిమా మామూలు లేదు, చాలా గొప్ప ఉంది, చాలా గొప్ప ఆడేస్తుంది, ఇంకా ఆడేస్తుంది. మొత్తం పిల్లకారందరూ బీభత్సం చూస్తారు, తల్లిదండ్రులు కూడా బీభత్సం చూస్తారు, చూస్తున్నారు, కొత్తగా మీరు చూడండి, నేను చెప్పవసరం, అంత గొప్ప ఫిల్మ్ చూశారు మీరు, శబాష్. ఇట్స్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్. అయితే నేను సినిమాలు తీస్తున్నా, నేను ప్రొడ్యూస్ సినిమా పేరు యూనివర్సిటీ, సేమ్ బ్యాక్ డ్రాప్, సేమ్ సినిమా. విద్యా వైద్య ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ కానీ కాకూడదు, గవర్నమెంట్ రన్ చేయాలని ప్రాంతం తీస్తున్నా. అయితే ఈ మహానుభావుడు నన్ను కాపాడేశాడు, అరే ఇంత గొప్ప తీశాడు సినిమా, ఇంక నేనేం చెప్తాను, నా సినిమా ఆడుతుందా అని భయపడే దశలో ట్రూత్ ట్రూత్ ఆట కథ రాసేవా ట్రూత్. తమ్ముడు లక్కీలి ఆ పేపర్ లీకేజ్ ముందు పాడదిప్పాడు, ఏమా తీసుంటే మళ్ళీ కొంప కొల్లరైపోయింది నాకు, ఉద్యోగ నిరుద్యోగం మొత్తం ఇది లేకుండా చేశాడు. అయితే మిత్రుడు మాట చెప్తున్నా, చికెను ఆయన ఒకలా వండుతాడు, నేను ఒకరు వండుతా. ఈయన గారు టీ కృష్ణ గారు నాకు శివుడు కొట్ట కొట్టి బ్రహ్మాండంగా వండాడు, నేను బ్రహ్మాండ వండుతా. ఓకే, అయితే క్లైమాక్స్లో మాత్రం చెప్తున్నా సత్యంగా, నాగవంశ గారు నిర్మాత గారు నేను మనస్ఫూర్తి చెప్తున్నా, తమ్ముడు జన్మని చెప్పాలి, క్లైమాక్స్ మాత్రం నేను సాటిస్ఫై కారా, ఎందుకంటే నా యాంగిల్లో. కానీ తమ్ముడు ఫిలాసఫిక్గా వెళ్ళాడు, ఏ విలన్ అయితే మొత్తం అందరిని ఆడుకున్నాడో, ఎవరైతే ప్రైవేట్ వ్యాపారం చేస్తూ మొత్తం రుబాబు చలాయించాడు, ఎవరైతే మొత్తం అంతా కంపెనీ ఆధిమత్యం చేసి మొత్తం పబ్లిక్ సెక్టర్ని కూడా కప్పా చేయాలని చూశాడు, అలాంటి విలన్ యొక్క అహంకారాన్ని దెబ్బ కొట్టి ఇట్స్ ఎనఫ్, అహంకారం చచ్చింది, యు సక్సీడ్, మేడ స్టూడెంట్స్ మీరు హ్యాపీగా ఉండండి అని హీరో చెప్పాడే సెల్యూట్, దట్ ఈస్ యువర్ యాంగిల్ రైట్, శబాష్ శబాష్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అస్ రైట్ శబాష్. ఏ తమ్ముళ్ళరా ఈ సినిమాలో ఓకే విలన్ గారు నమస్కారం, చాలా బ్రహ్మాండం చేశారు, అయ్యా మహానుభావ రండి విలన్ గారు రండి రండి. ఈ మహానుభావుడు గురించి చెప్పుకోవాలండి, ఇస్ గ్రేట్ రైటర్, గ్రేట్ రైటర్, గ్రేట్ యాక్టర్, గ్రేట్ హెల్పింగ్ నేచర్ అబౌవ్ ఆల్, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కాంపిటెంట్ మార్క్స్ తెచ్చే మననీయ మనిషి. ఈ మహానుభావుడు ఇందులో పెద్ద వేషం ఏం కాదు, తనికెళ్ళబాను గారు ఎందుకు చేశారు ఈ సినిమా అని అనుకున్నా, కానీ చేశారు, చేసిన రోజు బాగుంది. నిండుదాను ఆట కథ రాసేవా, నమస్కారం వారికి, నమస్కారం వారికి, కెమెరామెన్ గారు రా బ్రదర్ కమన్, ఇది 90s ఫిల్మ్ రైట్, ఈ 90s ఫిల్మ్ని ఆ బ్యాక్ డ్రాప్ తీసుకురా వారి కెమెరా, ఆ దర్శకుడు ఏమో తమ్ముళ్ళు ఏ పిల్లకాయ, ఏ చిన్న పిల్లకాయలు ఎవరైనా ఇంత పిల్ల, కెమెరామెన్ గారు చాలా అందంగా చూపించారండి ఆ పిల్ల, ఏ పిల్ల ఏ పిల్ల, తమ్ముళ్ళందరూ చిన్నపిల్లల బ్రహ్మాండం ఆడారు, మీ పిల్లకాయలు మాత్రం పండిపోయినప్పుడు, ఏ పిల్లలు మీరు నమ్మండి, కెమెరామెన్ ముందే, కెమెరామెన్ గారి ముందే చెప్తున్నా, నువ్వు అందంగా ఉంటేనే అందం కనపడతావు, కెమెరా ఈజ్ నథింగ్ బట్ ఐ రైట్, నువ్వు అందంగా లేకపోతే ఐ కాంట్,
ఆయన చూపించలేడు. అరే నువ్వు అన్నం ఉన్నావు, వై యు గివ్ కేర్ టు హిమ్, యు గివ్ కేర్ టు యువర్ పేరెంట్స్, రైట్? గుడ్ల కాల్ ది పేస్ రైట్. చాలా బాధ చేశాడు ఆయన. ఆ బ్యాక్ డ్రాప్, ఆ యాంగిల్, దర్శకుడు ఏం కావాలనుకున్నాడు అది మొత్తం బాగా చూపించాడు. అది మొత్తం 90s బ్యాక్ డ్రాప్. చాలా హ్యాట్స్ చెప్పండి మీకు. శభాష్ నమస్కారం అండి. ఓకే, అందరికీ వందనాలు. అయ్యా విరణ గారు చాలా శభాష్ అండి మీకు. ఆ సార్తో నాకు పెద్ద పరిచయం లేదు. చాలా బ్రహ్మాండంగా డిగ్నిఫైడ్గా డీసెంట్గా మొత్తం చేశారు. విలన్ వైపు తీసిపోయారు సినిమాను మొత్తం. క్లైమాక్స్లో మిమ్మల్ని దెబ్బ కొట్టకుండా రైట్. శభాష్ 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 బాస్. ఏది ధనుష్ గారు ఎక్కున్నారు? ఓకే, కానీ ఎలాగ మహాడాలి కదా ధనుష్ గారి గురించి. ఇంకా మా ఆదిత్య గారు నమస్కారం అండి. ఏ తమ్ముళ్ళు నమస్కారం అండి. ఏ పాప, ఏ బ్రహ్మాండంగా నడిపిస్తున్నాము సభని. నమస్కారం అమ్మా. శభాష్ 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 శభాష్. ఏ తమ్ముళ్ళరా, ఇంకా ధనుష్ గారి గురించి మాట్లాడుకోవాలి. ధనుష్ గారు గొప్ప న్యాచురల్ యాక్టర్ అండి, గ్రేట్ టాలెంటెడ్. సెల్యూట్ నిజంగా. ఈవేళ ధనుష్ గారు ఆయన ఒక తమిళియన్ అనుకునే ఫీలింగ్ కాదండి. ధనుష్ గారు మన తెలుగువాడు, ధనుష్ గారు మన హిందీ వాడు, ధనుష్ గారు మన మలయాళి, మన కన్నడ, ఆల్ ఓవర్ ఇండియా ఓన్ చేసుకున్న హీరో ధనుష్. ఈజ్ బోర్న్ ఇండియా హీరో. అందుకే ఇవాళ మాస్టర్, అందుకే పాప చెప్పినట్టు పాపకు నిర్మాత గారు చెప్పారు రైట్, 50 crore గ్రాస్ అంటే ఇస్ నాట్ ఆడ్ నట్ టాస్క్. దట్ ఈస్ ది పర్సన్ షాట్ ఆఫ్ ధనుష్. ఇస్ గ్రేట్నెస్, ఇస్ టాలెంట్, ది సేమ్ టైమ్ డైరెక్టర్. ఏ ఏ తమ్ముళ్ళు, సినిమా సక్సెస్ కి ఫెయిల్యూర్ కారణం డైరెక్టరే. ఎస్ ఎస్, కథనం డైరెక్షన్. ఈ మాడు బాగుంటే ది పల్స్ ఆఫ్ ఆడియన్స్ పట్టు ఎవరు తెలుస్తో వీ ద సక్సెస్ఫుల్ రైటర్ అండ్ డైరెక్టర్. ఆయన చేతుల్లో ఉంది. భారీ తారాగణం కానీ ఇంకో కొత్త వాళ్ళు కానీ ఎవైనా కావచ్చు, వాళ్ళ యొక్క స్టామినాను బట్టి స్టాన్ బట్టి సినిమాలు ఆడతాయి. ఓకే, బట్ సినిమా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ ది డైరెక్టర్ టాలెంట్. మిగతా వాళ్ళందరూ ఎవరు పోయినారు సరిగ్గా చేస్తే సరిపోద్దండి. చెత్త సినిమా, ఐఎమ్ సారీ, ఫ్లాప్ సినిమా కూడా ఇదే కష్టపడతాం, ఇటు సినిమా కూడా ఇదే కష్టపడతాం, కానీ కొన్ని ఇట్ అవుతాయి. బికాస్ హూ నోస్ ది పల్స్ ఆఫ్ ఆడియన్స్. ఆ పొట్టు తెలిసిన వాడే కథ కూడా దర్శకుడు. అతనిలో మెయిన్ తల్లి నిర్మాత, తండ్రి డైరెక్టర్, ఇంటికి పెద్దన్న హీరో రెమేరి, మనందరం కూడా కుటుంబ సభ్యులమి. కాబట్టి థ్యాంక్స్ అలాట్ ధనుష్ గారు. మీరు ఎక్కడున్నా సరే సర్ సెల్యూట్ టు యూ. థ్యాంక్స్ అలాట్, ధన్యవాదం మీకు.